హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మొబైల్లో అయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. ఎపిటెడ్డిఎస్సి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఎపిటెడ్డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్లు మనం ఈరోజు చూద్దాం. సైకాలజీలో అభ్యసనానికి సంబంధించిన అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. చూడండి, ముందుగా అభ్యసనం. పరిసర అవసరాలను ఎదుర్కోవటానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పుయే అభ్యసనం అన్నవారు మర్ఫీ ఫ్రెండ్స్. డార్నడాయక్ అభ్యసన సూత్రంలో ముఖ్యమైనది ఫలిత సూత్రం ఫ్రెండ్స్. పవన్ అనే విద్యార్థి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం మార్కులు సాధించలేకపోయాడు. ఆ విద్యార్థిపై పనిచేయని ప్రభావం, పనిచేయని ప్రేరణ ఫ్రెండ్స్, ఇది బహిర్గత ప్రేరణ. అదేవిధంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకం, అభ్యసనానికి సంబంధించిన కారకాలు, అభ్యసనకి సంబంధించిన కారకాలు, పాఠశాలకు సంబంధించిన కారకాలు ఫ్రెండ్స్, పైవన్నీ ప్రభావితం చేస్తాయి. పాఠ్యాంశాన్ని ఉదాహరణలు, సంఘటనలతో వివరించే బోధన, సంబంధిత నియమం ఇందులోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది పాఠశాల వదిలినప్పుడు అధిక సంఖ్యలో పిల్లలు మన పిల్లల్ని సులభంగా గుర్తించడం ఏ ప్రత్యక్ష కారకం, సాన్నిహిత్యం, సాన్నిహిత్యంలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఎర్ర గులాబీని చూడగానే చాచా నెహ్రూ గుర్తుకు రావడం అనేది ఏ స్మృతి, సూక్ష్మీకృత సంకేతాల స్మృతి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎర్రలైట్ వెలగగానే వాహనాలను ఆపుతాం, ఇది అభ్యసన సిద్ధాంతంలో ఏ సిద్ధాంతానికి సంబంధించింది, నిబంధన సిద్ధాంతం ఫ్రెండ్స్. సురేష్ అనే విద్యార్థి తన చేతి రాత అభ్యసనం ద్వారా మెరుగుపరుచుకున్నాడు. దీనిలో ఇవిడు ఉన్న అభ్యసన సిద్ధాంతం, యత్న దోష అభ్యసన సిద్ధాంతం. ప్రవర్తనలో మార్పు తొలి సోపానం ఏమిటి చూడండి, ఇది గమ్యాన్ని రూపొందించడం. అదేవిధంగా అభ్యసనానికి ఏది రాచబాట, ప్రేరణ ఫ్రెండ్స్. పలక మీద బలపంతో రాయటానికి కావలసిన చలన కౌశలాలు సుమారుగా ఏ సంవత్సరంలో ఏర్పడతాయి, 5 సంవత్సరాల వయసు ఫ్రెండ్స్. అభ్యసన రేఖ సాధారణంగా ఊర్ధ్వ ముఖ్యమైనది. బోధనా యంత్రాన్ని తయారు చేసిన వారు ఫ్రెండ్స్. భావన అనే విద్యార్థి గుడిగంట బడిగంటగా భావించి బడికి వెళ్ళడం శాస్త్రీయ నిబంధనలో ఏ నియమం, సామాన్యీకరణం. పరీక్షలకు సన్నద్ధమయ్యే సురేష్ అనే విద్యార్థి కొంత సమయం తర్వాత అతని అభ్యసనంలో ఏమాత్రం వేగాన్ని చూపించలేకపోయాడు. ఈ స్థితి పీఠభూమి. అదేవిధంగా స్మృతి మొదటి సోపానం అభ్యసనం. అదేవిధంగా ఇంకో బిట్ చూడండి, పాఠ్యపుస్తకాలలో అభ్యాసాలు ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు. డార్నడాయక్ స్మృతికి మనసులో లక్క ముద్ద ఉంటుందని తెలిపినవారు ప్లేటో. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులలో మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయటానికి అతడు అవలంబించే నియమం ఉపయోగ నియమం. నిబంధనంలో ముఖ్యాంశం యూసిఎస్ను సిఎస్తో జతపరచడం. అదేవిధంగా మాటలు వాక్యాలు వంటి వాటిని నేర్చుకోవడం శాబ్దిక అభ్యాసంలోకి వస్తుంది ఫ్రెండ్స్. అది జంతువుల్లో స్మృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏంటి? విలంబిత ప్రతిచర్య పరికరం. రాహుల్ ఏ కృత్యం నేర్చుకున్న తర్వాత బి కృత్యం నేర్చుకున్నాడు. బి కృత్యాన్ని పునఃస్మరణలో కృత్యం ఏ ఆటంకపరుస్తుంది ఫ్రెండ్స్? ఇది తిరోగమన అవరోధంలోకి వస్తుంది. కౌశలాల సంపాదన దీనిపై తప్పక ఆధారపడి ఉంటుంది, అభ్యసనంపై ఆధారపడుతుంది ఫ్రెండ్స్. ఇది తరుగుదలకు దోహదపడిన బదలాయింపుని ఏమంటారు? శూన్య బదలాయింపు. దురలవాట్లను తగ్గించుకోవడానికి ఏ సూత్రం ఉపయోగించవచ్చు? విరమణ నియమం. విరమణ సమయపాలన. గుర్తించిన విద్యార్థి తాను చేసే ప్రతి పని ఖచ్చితమైన సమయానికి చేసేందుకు సిద్ధపడటం ఆదర్శాల సిద్ధాంతంలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది అదేవిధంగా ధీరాజ్ అనే విద్యార్థి రెండు చేతులతో బొమ్మలు గీయడం అనే కౌశలం కలిగి ఉన్నాడు. అతనిలో కలిగి ఉన్న బదలాయింపు ఏమిటి? ద్విపార్స బదలాయింపు, జతపరచడం, తప్పు ఒప్పులు, బహులేచ్ఛిక ప్రశ్నలు స్మృతిలో ఏ రకానికి చెందినవి? గుర్తింపు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఆన్సర్లు ఇక్కడ చూడండి. మనకు కావాల్సిన ఆన్సర్లన్నీ, పైన వచ్చిన ఆన్సర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరింత ఏపీ టెట్ డిఎస్సి సమాచారం కోసం మన రామ్ రమేష్ ప్రొడక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏపీ టెట్ డిఎస్సి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను. Thank you for watching. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.